నమస్తే ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ఈ కార్యక్రమంలో ప్రధానంగా ప్లస్ టూ కంప్లీట్ అయిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ చదవాలి అనుకునే వారికి స్టూడెంట్కి చాలా మందికి వచ్చే సందేహాలు అలాగే పేరెంట్స్ కూడా పంపించడానికి అబ్రాడ్ పంపించాలి అనుకుంటే చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి సో అటువంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ప్రైమ్ నైన్స్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సతీష్ ఐఆర్ఎస్సి గారు సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సతీష్ గారు సతీష్ గారు ప్రధానంగా ప్లస్ టూ అయిపోయిన తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే చాలామంది పేరెంట్స్ పంపించడానికి సందేహిస్తూ ఉంటారు మనీ వైజో సెక్యూరిటీ వైజో సమ్ అదర్ రీజన్స్ ఉంటాయి సో వీటన్నిటిని నివృత్తి చేయడానికి మనం ఈ ఎపిసోడ్ త్రూ వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఇవ్వడానికి ప్రయత్నిద్దాము సో అసలు ఎందుకు యూజీ అబ్రాడ్లోనే చేయాలి అంటారు అదే అంటే యూజీ అబ్రాడ్లో చేయాలి అయితే వద్దా అన్నదానికి స్టాండర్డ్ ఆన్సర్స్ ఉండవంటే ఇప్పుడు కొంతమందికి కొన్ని ఆప్షన్స్ బెస్ట్ ఉంటాయి కొంతమందికి కొన్ని ఆప్షన్స్ బెస్ట్ కాదు నాకు మంచి అనిపించింది మీకు మంచి కాదు మీకు మంచి అనిపించింది నాకు మంచి కాకపోవచ్చు సో అలాగే ఏంటంటే యూజీకి పంపించడానికి చాలామంది పేరెంట్స్ ఆలోచించింది ఏంటంటే సరేలేండి మా అబ్బాయి పీజీలో వెళ్తాడు లేండి సార్ యూజీ ఎందుకు ఒకటి రెండోది ఏంటంటే యూజీలో అయితే ఏజ్ చిన్నది కాబట్టి మన కల్చరు ఇండియన్ కల్చర్ కానీ లేకపోతే ఈ యొక్క బాండింగ్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయి కానీ మర్చిపోతారు కంప్లీట్గా వాళ్ళకి కలిసిపోతారు కాబట్టి భయపడి కొంతమంది ఫైనాన్షియల్గా ఖర్చు ఎక్కువ అవుతుందేమో అని అనుకుంటారు కొంతమంది అలా కూడా కొంతమంది ఉండే అవకాశం ఉంటుంది వెళ్ళిన తర్వాత జనాలకి వెనక రారేమో మన భారతదేశానికి ఉండిపోతారేమో అని అని కానీ లేకపోతే వెళితే పాడైపోతారేమో ఎందుకంటే చిన్న ఏజ్ కాబట్టి అండి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో వెళ్తారు కాబట్టి ఆ ఏజ్లో మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది కాబట్టి పాడైపోతారని చెప్పేసి అనుకోవడం కానివ్వండి లేకపోతే పిల్లల్ని వదిలి ఉండలేక తల్లిదండ్రులు పంపించలేకపోవడం కానివ్వండి ఇలాగా ఒక పది పదిహేను కారణాలు ఉంటాయండి అందరికీ కూడా సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి జనరల్గా ఏదైనా ఎమోషనల్ ఆస్పెక్ట్ కానీ ఇంకో పాయింట్ ఇంకో పాయింట్ ఉంటే అది పర్సనల్ ఆస్పెక్ట్ కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుందాం అండి అదే ఎడ్యుకేషన్స్లో కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నట్లయితే జనరల్గా అండి కాలేజెస్లో రకాలు ఎలా ఉంటాయంటేనండి మన ఇండియాలో తీసుకున్నా కూడా హై క్వాలిటీ కాలేజెస్ ఉంటాయి టైర్ వన్ అనుకుందాం పోనీ హై క్వాలిటీ టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ టైర్ ఫోర్ నాలుగు రకాలుగా ఉంటాయండి మనకి కొంచెం బెస్ట్ క్వాలిటీ కానివ్వండి ఇది కొంచెం తక్కువ అట్లా అట్లా అట్లాగే అమెరికాలో కూడా అంటే ఆరు రకాల కాలేజెస్ ఉంటాయండి టైర్ వన్ దగ్గర నుంచి టైర్ టూ టైర్ త్రీ టైర్ ఫోర్ టైర్ ఫైవ్ టైర్ సిక్స్ ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో ఐదు వేల కాలేజీలు ఉంటాయండి చిన్న ఏం కాదండి ఐదు అంటే చాలా పెద్ద నెంబర్ అది యాక్చువల్గా మన ఇండియాలో ఉన్నట్టుగానే కాలేజీ సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి రకరకాల కాలేజెస్ ఉంటాయండి ఎప్పుడు కూడా అండి మన బయట దేశాలకి మనం వెళ్ళి వెళ్ళేటప్పుడు జనరల్గా ఇండియన్ ఇండియన్స్ చేసే తప్పు ఏంటంటే అమెరికా వెళ్తున్నాను యూకే వెళ్తున్నాను యూరప్ వెళ్తున్నాను అది కాదండి పాయింట్ ఎక్కడికి వెళ్తున్నాం అన్న పాయింట్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల ఏం చేస్తారంటే నాకు అమెరికా కాలేజీలో సీట్ వచ్చింది సార్ డాడీ నాకు ఇలా డబ్బులు కడితే సరిపోతుందంటే స్కాలర్షిప్ వచ్చింది లేకపోతే తక్కువ అమౌంట్ ఫీజు ఉంటే సరిపోతుంది అనుకుంటారు అది కాదండి ఇండియా నుంచి వెళ్ళి స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం కూడా దగ్గర దగ్గరగా మన ఇండియా నుంచి పది లక్షల మంది బయటకు వెళ్తారండి చిన్న నెంబర్ ఏం కాదు పది అంటే చాలా పెద్ద నెంబర్ పది నుంచి పన్నెండు లక్షలకి వెళ్తారు ఒక రెండు నుంచి మూడు పర్సెంట్ స్టూడెంట్స్ మాత్రమే నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తాను రెండు నుంచి మూడు పర్సెంట్ స్టూడెంట్స్ మాత్రమే టైర్ వన్ కాలేజీలకు వెళ్ళగలుగుతున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేకపోతున్నారు అంటే ఏజెన్సీస్ కానీ కన్సల్టెన్సీ కంపెనీస్ మోసం చేసి అమెరికాలో ఐదు వేలు ఐదు వేలు కాలేజీలు ఉంటే అందరూ క్యాష్ అవసరం కింద భావిస్తారని మన ఇండియన్ ఇండియన్స్ని మనం లక్షల్లో డబ్బులు కడతాం కదండి జనం ఏదో ఒక ఆఫర్ తీసుకోవడం వెళ్ళడం చాలా ఇబ్బందులు పట్టడం జరుగుతుందండి ఎప్పుడు కూడా అంటే మనం అబ్రాడ్ వెళ్ళాలనుకున్న ఇండియాలో చదవాలనుకున్న పాయింట్లో పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మంచి కాలేజీ వస్తే టైర్ వన్ కాలేజీ ఇక్కడ చదివించండి ఇక్కడ టైర్ వన్ కాలేజీ రాలేదు టైర్ ఓ టైర్ టూ లేకపోతే వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు డెఫినెట్గా మీకు బయట దేశాల్లో మంచి అవకాశాలు ఉంటే మంచి కాలేజీ క్వాలిటీ కాలేజీ వస్తే ఎట్టి పరిస్థితుల్లో పంపించడానికి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకు భయపడక్కర్లేదు ఫస్ట్ది ఏంటంటే పాడైపోతారన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి ఎందుకంటే ఎక్కువ మంది పేరెంట్స్లో వచ్చి డౌట్ అదే కదండి జనగ అడుగుతారు కదా ఎప్పుడు అంటే కాలేజీ గా చాలా హెవీగా ఉందనుకోండి టఫ్గా ఉందనుకోండి ఫ్యాకల్టీ టఫ్గా ఉన్నారు కరికులం టఫ్గా ఉంది ఎగ్జామినేషన్ సిస్టమ్ టఫ్గా ఉంది అసెస్మెంట్ కష్టంగా ఉన్నటువంటి కాలేజ్ అట్మాస్ఫియర్లోకి ఒక యావరేజ్ స్టూడెంట్ వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా వీడి చెడిపోవడానికి చెడిపోతాడేమో అన్న డౌట్ వన్ పర్సెంట్ కూడా మైండ్లో తీసేయండి ఎందుకంటే చెడిపోవడానికి కూడా అవకాశం ఇవ్వదు ఆ కాలేజీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషి ఎప్పుడు చెడిపోతాడో చెడిపోయే అవకాశం ఉంటుంది ఆ ఏజ్లో ఖాళీ దొరికితేను ఫ్రీ టైము ఫ్రీ టైం దొరికితేను అసలు కనీసం టోస్ మీద నుంచో పెడతారండి వాళ్ళని అంటే ప్రతిరోజు అసైన్మెంట్స్ ప్రతిరోజు ప్రజంటేషన్స్ కానివ్వండి నైట్ మెయిల్స్ రావడం పొద్దున గల్లా సబ్మిట్ చేయడం కంటిన్యూస్గా ఆ చదివి ఆ వర్క్ ప్రజలు తట్టుకుని బయటికి రావడమే పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ కింద ఉంటుంది తప్ప టైర్ వన్ కాలేజెస్లోకి అమెరికాలో కానీ ఏ అయినా సరే ఈవెన్ చైనా కానివ్వండి వేరే యూరోప్ కానీ సింగపూర్ కానీ టైర్ వన్ కాలేజీలోకి వెళ్ళి చెడిపోయినటువంటి స్టూడెంట్స్ని గత పాతి సంవత్సరాలు ఒక్కడూ కూడా నేను చూడలేదండి ఉండరు కూడా చెడిపోయే అవకాశమే లేదు అలాగే ఇండియాలో కూడా టాప్ కాలేజెస్కి ఎవరైనా వెళ్ళినా కొంచెం అటీటీకి ఎంటర్టైన్మెంట్ చేసినా కూడా ఇప్పుడు ఎయిమ్స్ ఢిల్లీనో లేకపోతే ఏదైనా ఐఐటీసో లేకపోతే కొంచెం త్రిబుల్ ఐటీస్ లాంటి కాలేజీల్లోకి వెళ్తే అక్కడ చెడిపోయే అవకాశం ఉండదండి ఇప్పుడు మన త్రిబుల్ ఐటీకి ఖచ్చిపోలే ఉందండి చెడిపోవడానికి కుదరదు ఎందుకంటే డైలీ వర్క్లోడ్ చాలా హెవీగా ఉంటుందండి వాళ్ళకి ఎవడ చెడిపోతారో చిన్న 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 కాలేజీల్లో యావరేజ్ కాలేజీల్లో ఎవడ కన్సల్టెంట్ నమ్ముకునో పనికిమాల కాలేజీకి పంపించి ఈ టైర్ సిక్స్ కాలేజీకి వెళ్తారండి మన ఇండియన్స్ టైర్ వన్ ఎక్కడ ఉంది టైర్ సిక్స్ ఎక్స్ ఉంది అలాంటి కాలేజీకి వెళ్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెడిపోతారు ఒక యావరేజ్ స్టూడెంట్ని కానీ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో టైర్ సిక్స్ కాలేజీలకు కానీ మీరు పంపించినట్లయితే ఏజెన్సీని కన్సల్టెన్సీనితో మోసపై మీరు పంపించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సరిపోతారు నైంటీ నైన్ పాయింట్ నైన్ కాదు అదే పీజీలో వేరే అండి కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది కదా సో యూజీలో నేను బయటికి పంపించమని రికమెండ్ చేస్తున్నా ప్రొవైడెడ్ మీరు బెస్ట్ కాలేజ్ వచ్చే ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎందుకంటే ఇండియాలో అన్ని అవకాశాలు లేవండి పది లక్షల మంది ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తే మీకు పది ఇరవై పదిహేను వేలు కూడా సీట్లు లేవు కదండి రిజర్వేషన్స్ అన్ని కలిపి మెడికల్లో చూసినా కూడా చాలా తక్కువ సీట్లు ఉన్నాయి గవర్నమెంట్ కాలేజ్లో నేనేమంటారంటే ఎక్కడ ఏదో చిన్న చిన్న ఇంజనీరింగ్ కాలేజల్లోనో చిన్న చిన్న ఏదో మెడికల్ కాలేజల్లోనో పాతిక లక్షలు యాభై లక్షలు కట్టి ఇక్కడ జాయిన్ అవ్వడం క్వాలిటీ లేని కాలేజీలో టైర్ త్రీ టైర్ ఫోర్ కాలేజ్లో జాయిన్ అవ్వడం కంటే కూడా బెటర్ కాలేజీల్లో బయటకు వస్తే మీరు వెళ్ళండి బయటికి వెళ్ళాలంటే సింపుల్గా శాట్ ఎగ్జామ్మో అయ్యాస్ అనో కొంచెం అప్లికేషన్ పెట్టి విధానం కానివ్వండి మంచి మెంటరింగ్ కన్సల్టెంట్ ఎవరో నా అలాంటి వాళ్ళు చూసుకొని ఒకరు చూసుకుని మీరు జాతకాగా ప్లాన్ చేసుకున్నట్లయితే మంచి కాలేజీలో వచ్చే అవకాశం ఉంటుంది కానీ మంచి కాలేజీ వెళ్ళి స్టూడెంట్ చెడిపోయే అవకాశమే లేదు ఇది ఇట్ గ్రాంటెడ్ లో క్వాలిటీ కాలేజీకి వెళ్తే చెడిపోతారు అది సో ఆ ఆ రకంగా మనం ఇలా పేరెంట్స్ దృష్టిలో యూజీ లెవెల్ లో ఉండే స్టూడెంట్స్ కి క్వాలిటీ ఆఫ్ థాట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ ఏజ్ లోనే ఫ్రీడమ్ దొరుకుతుంది ఇంటర్మీడియట్ వరకు ఒక స్ట్రిక్ట్ కరికులంలో ఉండి ఉండి ఫ్రీడమ్ దొరుకుతుంది యూజీ అంటే ఒక మంచి కాలేజ్ అట్మాస్ఫియర్ అసలు ఫ్రీడమ్ గా ఉండొచ్చు ఇక వాళ్ళ లైఫ్ కి డోకానే ఉండదు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనే మూడు నుంచి వాళ్ళు బయటకు వస్తారు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సో అటువంటి స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వే ఆఫ్ థాట్స్లోనే ఉంటారు కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల లేకపోతే ఆ కాలేజ్ అట్మాస్ఫియర్ వల్ల మారే అవకాశం ఉంటుంది కదండి మనిషి అవసరమైతేనండి ఎప్పుడు చెప్తూ ఉంటాం మేము మండర్ కూడా చేస్తారంటే మనిషికి ఉన్న పవర్ ఏంటంటేనండి హ్యూమన్ బ్రెయిన్కి ఉన్న పవర్ ఏంటంటే మనిషి అవసరం మనిషి అయితే ఏదైనా చేస్తుంది ఫస్ట్ పాయింట్ ఎంత ఎటువంటి స్టూడెంట్ అయినా సరే ఎంత ఎటువంటి అయినా తీసుకెళ్ళి కరెక్ట్ అట్మాస్ఫియర్లో కానీ మీరు పెట్టగలిగితే ఆ అట్మాస్ఫియర్ నేను మార్చేస్తుంది ఈ అట్మాస్ఫియర్ మార్చగలరా మీరు ఒక్క స్టూడెంట్ మీరు వెళ్ళారండి మీరు కాలేజీ మొత్తాన్ని మార్చగలరా మార్చలేదు కదండి కాలేజ్ మొత్తాన్ని ఒక మనిషి మార్చలేడు ఫ్యాకల్టీని మార్చలేరు సిస్టమ్ని మార్చలేదు ఏం చేయి అయితే మీరు ఏమవుతారు ఆడికి అనుగుణంగా మీరు వెళ్ళవలసిందే కదండి ఇప్పుడు మీరు వచ్చారండి ఒక పట్ల సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు మీకు నచ్చిన నచ్చకపోయినా పెట్టిన కండిషన్స్ అన్నీ ఒప్పుకుని పనిచేస్తారా లేదా సంస్థ మీరు మార్చగలుగుతున్నారా మార్చలేరు మీరు మాస్తున్నారు కదండి కానీ హండ్రెడ్లో ఎవరో ఒకళ్ళు ఈ థాట్ అయితే వస్తుంది కదా నేను వాళ్ళని చేంజ్ చేయాలని అలా ఎవరైనా చేంజ్ చేయగలరా ఇప్పుడు ఉద్యోగంలో చేసి ఎంప్లాయ్ కానీ ఉండే ఒక చదువుకుని పిల్లవాడు కానీ యూనివర్సిటీ స్టాండర్డ్స్ని తగ్గించలేదు టైర్ వన్ కాలేజెస్కి మీరు వెళ్ళినట్లయితే అమెరికా లాంటి కాలేజ్ అలా అమెరికా లాంటి దేశంలో ఒక యాభై కాలేజీల వరకు టైర్ వన్ కాలేజీలు ఉన్నాయి యూజీ పది వంద మంది వెళితే మన ఇండియా నుంచి బా ప్రపంచవ్యాప్తంగా ఇద్దరు స్టూడెంట్స్ మాత్రమే టైర్ వన్కి వెళ్తున్నారు మిగతా వాళ్ళు ఎలా లేకపోతున్నారు కన్సల్టెంట్స్ మోసం చేస్తున్నారు వాళ్ళకి ఆళ్ళతో టైఅప్ ఉండడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి రెండు లక్షల మూడు లక్షల అడ్మిషన్స్కి రావడం వల్ల పిల్ల వాళ్ళ పిల్లలు ఎవరిని వాళ్ళు జాయిన్ చేసుకోరండి ఇలాంటి చెత్త కాలేజీల్లో అంటే భయంకరమైన చెత్త చెత్త కాలేజీలకి జనరల్గా కన్సల్టెంట్స్ పంపిస్తున్నారు మోసం చేస్తున్నారండి ఏ కన్సల్టెంట్ కూడా మరి వాళ్ళు అన్నది తింటున్నారు ఏంటంటున్నారు తెలియదు ఉండే వాళ్ళ పిల్లలు ఎలా ఆ కాలేజీలకు పంపించరండి మోసం చేసి తల్లిదండ్రులని పంపించడం జరుగుతుంది అలా కాకుండా టైర్ వన్ కాలేజీలకు కానీ నిజంగా పిల్లల్ని పంపించగలిగితే అదృష్టం వ వస్తే మాత్రం మీరు డెఫినెట్గా పంపించండి ఎందుకంటున్నానంటే అంటే ఇక్కడ ఐఐటీ లాంటి వాటిలో వస్తే పంపించండి అందరికీ వచ్చే అవకాశం ఉండదు అక్కడ టైర్ వన్లో రావాలి అంటే సరైన అవేర్నెస్తో అప్లికేషన్ పెట్టగలిగి కెపాసిటీ ఉండి పూర్తి అవగాహన ఉన్న ఎవరో కూడా మాలాంటి వాళ్ళ సహాయం తీసుకున్నట్లయితే ఒక యావరేజ్ స్టూడెంట్ని కూడా టైర్ వన్కి పంపించగలం చూడండి ఒక యావరేజ్ స్టూడెంట్ ఇండియాలో ఉన్న కాంపిటీషన్ తట్టుకుని టైర్ వన్కి వెళ్ళలేడు అదే యావరేజ్ స్టూడెంట్ని నాలాంటి వాటి దగ్గరికి వచ్చినట్లయితే మేము టైర్ వన్ కాలేజీలకి వేరే దేశాల్లోకి హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్తో ఫ్రీగా పంపించడానికి అవకాశం ఉంది కాబట్టి అలాంటి కాలేజీలకి ఎక్స్పోజర్ వచ్చినట్లయితే డెఫినెట్గా మల్టీ ఎక్స్పోజర్ అండి ఇప్పుడు యూఎస్లో సెటిల్ అవ్వాలంటే మీరు ఇండియా నుంచి యూఎస్ వెళ్ళక్కర్లా ఇండియా నుంచి యూరప్ వెళ్ళండి సింగపూర్ వెళ్ళండి మలేషియా వెళ్ళండి ఆస్ట్రేలియా వెళ్ళండి అక్కడి నుంచి మళ్ళీ పీజీకి అవసరం అయితే ఇక్కడ రండి అంటే మీరు పీజీలో వెళ్దాం అనుకున్నారనుకోండి అనుకున్నారు అనుకోండి ఇక్కడ చిన్న కాలేజీలో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి ఇక్కడ నాశనం అయిపోతారు ముందే యూజీలో ఇంకా పీజీ వెళ్ళా వెళ్తారు వన్కే లాజిక్ అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు ఇక్కడ మంచి కాలేజీ రాలదండి ఇక్కడ టైర్ టూ టైర్ త్రీ కాలేజీలో ఏదో డీమ్డ్ యూనివర్సిటీలో అక్కడ ఎక్కడ జాయిన్ అయ్యి అక్కడ రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు స్టూడెంట్స్ నాశనం అయిపోయి తర్వాత పీజీకి మంచి కాలేజీకి వెళ్తే మీరు అనుకుంటున్నారు వెళ్ళడం ఎందుకని ఇక్కడ టైర్ వన్ కాలేజీలో ఉంటేనే పీజీకి టైర్ వన్కి వెళ్తాడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీరు ఇక్కడే టైర్ టూకి టైర్ త్రీకి దిగజారిపోతే ఇక్కడి నుంచి మళ్ళీ అమెరికాలో వేరే దేశంలో టైర్ వన్కి వెళ్ళలేరు అదే ఇక్కడ మీరు టైర్ వన్ రాకపోతే వేరే దేశాల్లో టైర్ వన్కి వెళ్ళిపోతే ఏ దేశమైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళిపోతే అక్కడ మీరు సైన్ అయిపోతారు ఎక్స్ట్రాటినరీగా అక్కడి నుంచి ఈజీగా పీజీకి వెళ్ళండి యూఎస్ వెళ్ళాలంటే యుఎస్ సీట్ రాలేదు స్కాలర్షిప్ రాలేదు వేరే దేశంలో వచ్చింది అలా ఎంతో మందిని నేను సంవత్సరానికి కనీసం ఒక పది నుంచి ఇరవై మందిని పంపిస్తున్నానండి నేను ఎలా పంపించగలుగుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ అంటే మేము కంపల్సరీ క్యూఎస్ వల్డ్ ర్యాంకింగ్లో ర్యాంక్ చూస్తాం మేము టీహెచ్ఈ ర్యాంకింగ్లో కానీ యుఎస్ న్యూస్లో కానీ ర్యాంకింగ్ కానీ సబ్జెక్ట్ వైజ్ కానీ ర్యాంకింగ్ చూసుకుని వల్డ్ టాప్ ఫిఫ్టీ యూనివర్సిటీ అప్లికేషన్ పెడతాం తప్ప మేము అసలు వేరే యూనివర్సిటీ అప్లికేషన్ ఏ స్టూడెంట్స్ మీ పేరెంట్స్ మీ రికమెండ్ చేయం అలాంటి కాలేజీకి వెళ్తే స్టూడెంట్ చెడిపోయే అవకాశమే ఉండదు సో అందువల్ల భయపడక్కర్లేదు కానీ మీరు పంపించేటప్పుడు రాంగ్ కాలేజీలు పంపించొద్దు టూ పర్సెంట్ మాత్రమే మీరు టైర్ వన్కి పంపించగలుగుతున్నాం తప్ప ఇండియాలో ఇప్పుడు ఆక్స్ఫర్డ్కి వెళ్ళాలి లేకపోతే యూసిఎల్కి వెళ్ళాలి ఇంపీఆర్లు గెలవాలి భయం ఏంటి అండి వెళ్ళడానికి అసలు మన నాడు కుదురుగా నుంచి వస్తాను అనుకుంటారే ఇంటి అక్కడికి వెళ్తేనే టైర్ టూకి త్రీకి వెళ్ళారనుకోండి ఇంక రకరకాలుగా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుని పాడైపోతారు మన ఇండియన్స్ ఎందుకు డిమాండ్ ఉంది అంటే వేరే దేశాల్లో మనం టెక్నాలజికల్గా మనం స్ట్రాంగ్గా ఉంటాం మ్యాథమెటికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల టెక్నాలజికల్ ఫీల్డ్ ఫైనాన్స్ ఫీల్డ్ ఎకనామిక్స్ ఫీల్డ్ ఇలాంటి సైన్స్ సబ్జెక్ట్స్లో మనకి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి సప్లై లేదు సప్లై లేదు కాబట్టి మన ద్వారా వాళ్ళకి సప్లై వచ్చినట్లయితే అవుతుంది అంతే తప్ప యూఎస్లో ఉన్నటువంటి యూకేలో కానీ యూరోప్లో కానీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ టెక్నికల్ టెక్నాలజీ చదవరు వాళ్ళందరూ కూడా ఎలాంటి చదువుతారు ఫిలాసఫీ సైకాలజీ ఏమో సోషియాలజీ ఇలాంటి చదువుతూ ఉంటారు రెండు వాళ్ళందరూ అంటే మనల్ని చదవ నేను వద్దని నేను చెప్పట్లేదు వెళ్ళేటప్పుడు కొంచెం మార్కెట్ ఇప్పుడు నాకు మీకు ఇష్టం కదా అని చెప్పి సోషిాలజీకి వెళ్తారంటే ఎలా కుదురుద్దంటే మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చారండి అర్థం చేసుకోవాలి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్న పేరెంట్స్కి మీ స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా మీకు ప్యాషన్ అని చెప్పి సోషయాలజీ చదవమని చెప్పం మేము ఎందుకు అని చెప్పం నువ్వు యావరేజ్ స్టూడెంట్వి ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్వి కాదు నీకు 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 ఎంప్లాయ్మెంట్ కావాలి బ్యాంకులో లోన్ అప్పు తీసుకుని నేను పంపిస్తారా తల్లిదండ్రులు పంపించినప్పుడు అట్లీస్ట్ ఫైనాన్స్కో ఎకనామిక్స్కో లేకపోతే ఇలాంటి కొంచెం డిమాండ్ ఉన్న కోర్సుల మీద నాలెడ్జ్ తెచ్చుకోండి డిమాండ్ ఉన్న కోర్సులకు మీరు వెళ్ళినట్లయితే అప్పుడు మీకు జాబ్ వస్తుంది కాబట్టి చక్కగా మీరు లోన్లు తీర్చుకోవడం లేకపోతే ఏమైనా అప్పులు ఉంటే తీర్చుకోవడం చేసుకునే సిస్టమ్ ఉంటుంది తప్ప మీరు చూడండి అంటే డిమాండ్ ఉన్న కోర్సులు టైర్ టూకి వెళ్ళినా పర్లే వేరే దేశాల్లో డిమాండ్ లేని కోర్సులు టైర్ వన్కి మాత్రమే టైర్కి వెళ్ళినా కూడా కష్టపడుతున్నారు చూడండి చాలా డిమాండ్ మార్కెట్ డిమాండ్ బాగా ఉన్న కోర్సెస్ టైర్ టూకి వెళ్ళిన పర్లా వేరే దేశాల్లో జాబ్ వస్తున్నాయి ఈవెన్ కొన్ని టైర్ త్రీకి వెళ్ళినా కూడా సెటిల్ అవుతున్నారు డిమాండ్ లేని కోర్సులు టైర్ వన్లో కూడా మాట వాస్తవం అండి ప్రీవియస్ గా ఉన్న పేరెంట్స్ అందరూ కూడా అంత వెల్ ఎడ్యుకేటెడ్ కాకపోవడం మూలాన కూడా ఈ సిచువేషన్స్ అన్ని తెలియదు వాళ్ళకి వెర్నెస్ అనే హైదరాబాద్ లో మీరు ఉంటే ఉన్నారు అన్ని హైదరాబాద్ లో ఉన్న అన్ని కోర్సులు మీకు తెలుస్తాయా తెలియదు కదండి ఎడ్యుకేషన్ చాలా మంది ఐఎస్ఐపీఎస్ ఆఫీస్ ఆఫీసర్లు ఎవరైతే మా కొలీగ్స్ కానీ మా జూనియర్స్ ఉన్నారు వాళ్ళు కూడా అడుగుతారు మాకు ఫోన్ చేసి సార్ ఇలా పలా కోర్స్ పంపిద్దాం అనుకుంటున్నాం సతీష్ గారు మా అబ్బాయిని లేకపోతే యూజీకి ఎక్కడికి పంపించాలి ఇప్పుడు చాలా మందికి అవగాహన ఉండదండి యూరోప్ లో కానీ చాలా దేశాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ ఎక్సలెంట్ కోర్సెస్ ఉన్నాయండి ఇప్పుడు ఎక్కడో ఉన్న ప్యారిస్లో సైన్స్ ఒకటి ఉంటుందండి సోషల్ స్టడీస్లో వరల్డ్లోనే దాని నెంబర్ వన్ ర్యాంకింగ్ అండి ఎవరికి తెలియదు సోషల్ స్టడీస్లో నెంబర్ వన్ ర్యాంకింగ్ ఎక్కడో సైన్స్ ఉంది లేకపోతే ఎక్కడో హాంకాంగ్లో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ చదివినట్లయితే చాలా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ హై క్వాలిటీ రీసెర్చ్ ఫ్యాకల్టీస్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటుందండి ద వరల్డ్ రెనోవేటడ్ ఫ్యాకల్టీస్ ఉంటాయి అలాంటి కాలేజీల్లోకి జస్ట్ ఇంటర్మీడియట్ మార్కులతో నామినల్ ఎగ్జామ్స్ ఎవరైనా అప్లికేషన్ పెట్టడం రావాలి ఆ కాలేజీ మీద అవేర్నెస్ ఉండాలి ఏ కోర్స్ పెట్టాలో తెలియాలి అలా తెలిసిన వాళ్ళు మీకు పది పది మంది కూడా ఉండరేమో అంత నాలెడ్జ్ ఉండి పర్ఫెక్ట్గా పెట్టగలిగిన వాళ్ళు సో కన్సల్టెన్సీ ఏముందంటే ఇరవై కాలేజీలు టైప్ పెట్టుకోవడం ముప్పై కాలేజీలతో మీరు రాగానే మీకు కావాలని చెప్పడం వాడికి మేలు కొట్టడం ఆఫర్ లెటర్ తీసుకోవడం మీరు చేతికోవడం వీళ్ళు ఏమనుకుంటారో జనరల్గా ఓహో మనకి పర్లేదు సీట్ వచ్చింది కదా అనుకుంటారు అంతే తప్ప అక్కడ ఒక ఐదు వేలు కాలేజీలు ఉంటాయి దేనికి పనికిరవయ్యి ఒక వంద కాలేజీలో పనికొస్తే మిగతా కాలేజీలో చదివితే ఇబ్బంది పడతారు లేకపోతే డ్రగ్స్ అమ్ముకుని లేకపోతే రకరకాల కిడ్నాప్లు అసలు ఒకటి కాదండి అంతా చండాల అంతా జరుగుతూ ఉంటుంది మీకు ఫారంలో మంచి కాలేజీ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులను దయచేసి అవకాశాలు మీరు వదులుకోవద్దు మంచి కాలేజీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే వంద వంద శాతం ఉన్నాయి స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉన్నాయంటే వందకు వంద శాతం ఉన్నాయి సో డెఫినెట్గా ఇక్కడ మంచి కాలేజీలు మీకు మెడికల్ ఏదో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ముప్పై లక్షల కట్టి జాయిన్ అవుతాం ఇంజనీరింగ్ ఎవడకు ముప్పై లక్షల డొనేషన్ కట్టి జాయిన్ అవుతుంది లేదు ఎవడో చెప్పాడు కదా విఐటికో లేదా మణిపాలు ఎస్ఆర్ఎమ్కి వెళ్ళి ఏదో డొనేషన్ కట్టి ఇంజనీరింగ్లో పాతి లక్షల ముప్పై లక్షల కట్టి అన్ని అన్ని ఈ కాలేజీలు అసలు ఎవడు పిహెచ్డీ చేసినప్పుడు ఎవడ ఉండడం మంచి కాల మంచి మంచి ప్రొఫెసర్లు ఎవడ ఉండడో ఎవడో చెప్పుడు ఉండడు సరైన అసెస్మెంట్ సిస్టమ్ ఉండదు ఎగ్జామ్ ముందు వారం రోజుల ముందు బ్యాటింగ్లు చేస్తూ ఉంటారు పవర్ పాయింట్లు తీసుకుని బట్లు కొట్టి ఎగ్జామ్లు మీ పిల్లలు యావరేజ్గా ఉన్నారో మంచి నాలెడ్జ్ ఉంది సరిగా హార్డ్ వర్క్ చేయట్లేదు షార్ప్గా ఉన్నాడు వాటి పట్టుకెళ్ళి మంచి అట్మాస్ఫియర్ ఉన్న కాలేజీలో మీరు వేసేసినట్లయితే వేరే దేశమైనా కూడా చక్కగా షైన్ అవుతారండి సో మీకు కష్టం వాళ్ళేం మారి మనిషి మారిపోయాడు హైదరాబాద్లో ఉన్నా కూడా తల్లిదండ్రులు చూసుకోవట్లేదండి మారిపోయాడు ఎక్కడైనా మారిపోతాడండి అంటే పిల్లల మంచి భవిష్యత్తు కావాలి కాబట్టి తల్లిదండ్రులుగా మీరు సెల్ఫిష్గా ఆలోచించవద్దు వాడి భవిష్యత్తు ఎక్కడ బాగుంటే అక్కడికి పంపించండి అక్కడ వద్దు సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాటలు వాళ్ళు పడతారు ఎందుకంటే ఎంప్లాయ్ ఆపర్చునిటీ తగ్గిపోతున్నాయండి ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాయి జాబులు పది కోట్లు పోతాయి అంటున్నారు జాబులు ప్రపంచవ్యాప్తంగా రకరకాలుగా ఇబ్బంది పడుతుందండి సొసైటీ ఎంప్లాయ్మెంట్ సరిగా లేదు మన మన భారతదేశంలో అలాంటప్పుడు వేరే చోట ఓన్లీ టాప్ కాలేజీలో చదివిన టాప్ అంటే క్వాలిటీ ఉన్న కాలేజ్ అండి ర్యాంకింగ్ అని కాదు క్వాలిటీ ఉన్న కాలేజీలో చదివి క్వాలిటీ స్కిల్తో బయటకు వస్తేనే అవకాశాలు మెండుగా ఉన్నాయి బయట అలాంటప్పుడు మీరు మీరు ఇంకా ఎతకూడదు ఎక్కడ గల్లీ పక్కన ఉన్న కాలేజీలో ఎవరో రోడ్డు పక్కన కాలేజీ చెప్పారు సార్ ఏదో ఏదో చిన్న ఇంజనీరింగ్ కాలేజ్ లేదా ఆ కాలేజ్ ఉంది ఈ కాలేజ్ ఉంది పదిహేను లక్షలు చెప్పారు ఇలాంటి విధానం ఏదైతే ఉందో కరెక్ట్ కదండి వంద పర్సెంట్ స్కాలర్షిప్తో చాలామంది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కెనడా ఇలాంటి కాలేజ్లో కూడా వెళ్తున్నారు జనరల్గా ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే లేడీస్ ని ఒక కన్సర్వేటివ్ లో పెట్టేసేసి ఆ గిరిలోనే మీరు ఉండాలి అనే థాట్ లో ఉంటారు మీకెందుకు స్టడీస్ పెళ్లి చేసేసుకునే వాళ్ళకి ఫర్దర్ స్టడీస్ ఫర్దర్ ప్లేసెస్ కి వెళ్ళాలంటే ఆఫ్టర్ మ్యారేజ్ వెళ్ళండి అనే మైండ్ సెట్ తో ఉంటారు అంటే ఎప్పుడైతే మీరు టైర్ టూ టైర్ త్రీ కాలేజీలో చదివారో పీజీకి టైర్ వన్ కాలేజీకి వెళ్ళలేకపోతున్నారు లేకపోతున్నారు ఇండియాలో చదివినటువంటి ఈ యొక్క కాలేజీల్లో ఇప్పుడు ఏదో ఏదో గీతమ్మో కేఎల్ఓ లేకపోతే వీఏటిఓఎ ఎస్ఆర్ఎమో లేకపోతే ఇంకో కాలేజ్ మల్లారెడ్డి ఎక్స్ఆర్ రెడ్డి ఇలాంటి కాలేజీలో చదివిన వంద మంది అప్లికేషన్ వెళ్తే ఒక్క స్టూడెంట్ కూడా టైర్ వన్కి వెళ్తలేదు మీరు యూజీలోనే వీక్ అయిపోతారు వీక్ కాలేజీకి వెళ్తే యూజీలో కొంచెం బెటర్ కాలేజీకి వెళ్ళాలనుకుంటే ఏ దేశమైనా పర్లా అక్కడ నుంచి చాలా బెటర్గా సెటిల్మెంట్ వాళ్ళ వాళ్ళ ఇది ఉంటుంది ఒకటి అమ్మాయిల గురించి మీరు చెప్పారు కాబట్టి అంటే ఏమంటే ఇక్కడ కూడా అమ్మాయిలు మరి ముంబైనో లేకపోతే ఢిల్లీయో చెన్నైయో హైదరాబాదో రకరకాల ప్లేస్లో పిల్లల్ని పంపి చదివిస్తాను కదండి అందరం మనం అంటే అది మనిషి బట్టి ఉంటుంది తప్ప ప్లేస్ బట్టి ఉంటుందా ఇప్పుడు మనిషిని జమ్మూ కాశ్మీర్ ఎన్ఐటీ ఉంది ఐఐటీ ఉంది చదివిస్తున్నావా అయ్యే ముందు ఎక్కడో బోద్గయాలో పంపి చదివిస్తున్నాను కదండి మనం ఆంధ్రాలో ఉన్న పేరెంట్ మరి బోద్గయాను జమ్మూ కాశ్మీర్ పంపించగలిగినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వేరే దేశం యూరోప్ వాళ్ళతో సింగపూర్ మలేషియా వాళ్ళతో ఇంకో దేశం పంపించడానికి ఇబ్బంది ఉంది అంటే మనం మంచి క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్ ఇవ్వాలండి పిల్లలకి అంతే తప్ప వీళ్ళ అమ్మాయిల వాళ్ళకి వీళ్ళకి పెళ్లి చేస్తాం లేకపోతే వీళ్ళు దేని ఇది కరెక్ట్ కాదు కదండి అది అలా అనుకుంటే ఇండియాలో దీని మీరు మీరు చెప్పండి మానకు మా కళ్ళ ముందే ముందే లేరండి వాళ్ళు వాళ్ళ కూడా డి ముంబైలోనో ఢిల్లీలోనో లేదా ఇంకో చోట ఇంకో చోట ఎన్ఐటీలో త్రిబేటీలో హాస్టల్లో ఉండే చదువుకుంటున్నారు వాళ్ళు కూడా రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వస్తారు మీరు పక్కనున్న దేశాలు పంపించండి పోనీ ఆ దేశాల నుంచి రెండు నెలలకు మూడు ఒకసారి వస్తారు ఇప్పుడు అమెరికా 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 కదండి యూకే కానీ లండన్ తీసుకోండి మొత్తం ఇండియన్సే మీకు తెలుసా ఏమంటే ప్రతి ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు అన్న వేరే దేశాలు లేరు అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉన్నారు కానీ ఆ పంపించడానికి సిద్ధపడడానికి ఇండియన్ పేరెంట్స్ ఇప్పటికి కూడా భయపడుతున్నాడు కూడా ఉన్నారు కాదండి ఇప్పుడు ఎక్కడో ఏదో గన్న కల్చర్ ఉంది ఇంకోటి జరిగింది ఇంకోటి జరిగిందంటే ఇప్పుడు ఇప్పటికి కూడా ఇండియాలో మీకు ప్రతి అరగంటకి రేపు జరుగుతుంది ఇండియాలో మరి ఇండియాలో ఆడపిల్లలు బయట పంపించడం మానేశారా ఇప్పుడు ప్రతి 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 మూడు నిమిషాలు నాలుగు నిమిషాలకి ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుందండి డైవర్స్ అనే లేదు ఇంకోటి అని ఇంకోటి చెప్తారండి ప్రతి నాలుగు నిమిషాలకు ఒక యాక్సిడెంట్ జరుగుతుందండి రోడ్ల మీద కార్లు ఎటుకు మానేసామా మనం కల్చరల్ డిఫరెన్సెస్ అనేది వే ఆఫ్ లివింగ్ అనేది ఇండియాలో 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 కంటే నాశనం అయిన దేశం కూడా లేదంటే ఇండియాలోనే రకరకాల సోషల్ మీడియా వచ్చి రకరకాల యూట్యూబ్లు వచ్చి దరిద్రమైన అలర్ట్ కల్చర్ అంతా పెట్టి ఆల్రెడీ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు పిల్లల్ని పెంచడానికి మేము అనుకుంటున్నాం ఏంటంటే మన కల్చర్ సూపర్ సూపర్గా బాగా వస్తుందని మేము అనుకుంటున్నాం మనం మనం పాపులేషన్ పెరిగిపోయి దేశం బాగుందని మీరు అనుకుంటున్నారు పాపులేషన్ నెంబర్ వన్ అయ్యింది కానీ ఎలాంటి పాపులేషన్ ఇస్తున్నాం దేశానికి ఎలాంటి అట్మాస్ఫీర్ ఉంది ఇక్కడ ఇక్కడ ఏమైనా పాజిటివ్ అట్మాస్ఫీర్ ఉందనుకుంటున్నారా కాలేజీల్లో కానీ లేకపోతే బయట కానీ సొసైటీలో ఇప్పుడు ఎక్కడా లేనటువంటి క్రైమ్ రేట్ ఇండియాలోనే ఎక్కువ ఉందండి మీకు చెప్తాను సంవత్సరానికి అరవై లక్షల కేసులు రిజిస్టర్ అయ్యాయి అండి అంటే మీకు గంటకు వచ్చి పన్నెండు కేసులు రిజిస్టర్ అవుతున్నాయి అరగంటకు ఒక రేపు జరుగుతుందంటే జరుగుతుందంటే ఒక గృహహింస సంబంధించిన చట్టాలు కేసులు ఉన్నాయి ఎన్ని ఇలా చెప్పుకుంటా పోతే మీకు విపరీతమైనటువంటి ఇష్యూస్ అన్నీ ఇండియాలో ఉన్నాయండి మిగతా దేశాల్లో కూడా ఉంటాయి ఉండడం కొన్ని తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది వేరే విషయం నేను చెప్పేది పంపించడానికి మంచి క్వాలిటీ ఉన్న చోట ఎప్పుడు కూడా నండి మీకు చాలా టైట్ షెడ్యూల్ ఉంటుందండి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది చిన్న చిన్న కాలేజీలోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే అండి వాళ్ళందరూ బయటకి వెళ్ళడం వేరే ఉద్యోగాలు చేద్దామని అని చెప్తాం ఏమో రకరకాల పనులు చేసి వాళ్ళు ఉంటారు తప్ప టాప్ కాలేజీల్లో ఉన్న స్టూడెంట్ ఒకటి చెడిపోవడం కానీ వాళ్ళు సరిగ్గా సై అవ్వలేకపోవడం కానీ నేనైతే చూడలేదండి కదా పది సంవత్సరాల్లో మిగతా వాళ్ళు ఎవరైనా చూసినారంటే నమ్మద్దు ఎందుకంటే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కదా ఎవడ పడతాడు ప్రతి ప్రతిఓడికి తెలిసినట్టుగా ప్రతి ఓడి సహా ఇస్తా ఉంటాడు అంతే కదండి అలాగే లిబరల్ ఆర్ట్స్ ఉంటుంది కొంతమంది పాపం హెచ్ఈసీలు సిఈఈీ ఎంఈ చదువుతారండి వాళ్ళకు కూడా లిబరల్ ఆర్ట్స్ ఇండియాలో మంచి ఎడ్యుకేషన్ లేదండి రెండు మూడు కాలేజీలు తప్ప లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్కి డెఫినెట్గా మంచి డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మంచి మంచి కోర్సెస్ ఉన్నాయండి చాలా మంచి మంచి మనం చెప్తాము ఇండియాలో కూడా చిన్న కాలేజీలు లో క్వాలిటీ ఉన్న ఎంటెక్ బీటెక్ కూడా బీటెక్ కూడా చెప్పడం ఏంటండి అసలు ఎక్కడ గల్లీలో ఎంటెక్ చేసిన వచ్చి బీటెక్ కూడా పాఠం చెప్పడం ఏంటంటే చండాలంగా తొం తొంభై తొంభై ఐదు పర్సెంట్ ఆఫ్ దాజలు అసలు మాస్టర్లే ఉండరు వాడికి అలా బుర్ర ఉండదు అక్కడ అసలు పాటం సరిగా చెప్పడం రాదు ఆ బీఏలు బేకావని ఎన్ని కాలేజీలు అండి నాకు నలభై రెండు వేల కాలేజీలో మీకు బీఏలు బేకావాలి ఎన్ని నలభై ఏళ్ళ క్రితం సిలబస్లు పెట్టి ఆ కాలేజీలో జాయిన్ చేస్తారటండి పట్టికంటి పిల్లలు నీళ్ళందరనే వీళ్ళందరూ బయటకు వచ్చి నిన్న కాక ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వస్తే అరవై పర్సెంటే పాస్ అయ్యారు ఫస్ట్ ఇయర్ మేతో అందరూ ఫెయిల్ అయిపోయారు ఇది 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 క్వాలిటీ మనకి ఉన్న ఎడ్యుకేషన్ వంద కాలేజీలు ఒక కాలేజీ యావరేజ్ కూడా క్వాలిటీ లేని కాలేజీలు ఉన్నాయి కదా ఎలాంటి కాలేజీలు ఎక్కడ చదివించడం కంటే ఎక్కడ క్వాలిటీ ఉంటే అక్కడ పంపించండి పిల్లల్ని ఇబ్బంది ఉంది స్కాలర్షిప్ వస్తుంది కదా పంపించండి అప్లై చేసుకోండి చక్కగా కమౌట్ ది కమౌట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ అసలు మీరు చెప్పారు కదా టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ అని ఈ టైర్ వన్ టైర్ టూ త్రీ టైర్ త్రీ యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అలాగే ఏ స్టేట్స్లో బాగుంటుంది ఏ కాలేజెస్ బాగుంటుంది అనే దాని గురించి పేరెంట్స్ కావుగా అంటే ఇండియా కానివ్వండి ఇది కానివ్వండి ఎప్పుడైనా అండి ఏ కాలేజీలో మీరు పిల్లవాడిని జాయిన్ చేద్దాం అనుకున్నా కూడా స్టూడెంట్ని ఫస్ట్ ఆఫ్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ అని చూసుకోవాలండి ఆ ఫ్యాకల్టీ పీహెచ్డీ ఎక్కడ చదివాడో చూడాలి పీహెచ్డీ చేస్తే సరిపోదండి పీహెచ్డీలు వందల వేలలో మీకు ఇస్తున్నారు మీరు మీరు వెళ్ళి లక్ష రూపాయలు ఇస్తే మీకు కూడా ఒక డాక్టరేట్ ఇస్తారు మీ పక్కన డాక్టరేట్ రాసుకోవచ్చు మీరు కూడా చాలా కాలేజీలో అలాంటి పరిస్థితి వచ్చింది అంటే నేను ఇక్కడ అవమానిస్తున్నాను కాదండి అలాంటి పరిస్థితి చాలా లో క్వాలిటీ కాలేజీల్లో మీకు జరుగుతున్నాయి చాలా స్కాములు జరిగినాయి అన్ని బయటకు వచ్చినాయి ఇప్పుడు గురించి నేను లోతుగా నేను వెళ్ళదలుచుకోలేదు ఫ్యాకల్టీ పీహెచ్డీ ఎక్కడ చేశాడు ఫస్ట్ క్వశ్చన్ అండి ఫండమెంటల్ క్వశ్చన్ అది ఒకటి అందరు ఫ్యాకల్టీకి డాక్టరేట్స్ ఉన్నాయా లేవా రెండు ఆ ఫ్యా ఆ పర్టికులర్ స్టూడెంట్స్ ఎంట్రీ ఎలా ఉంది టఫ్గా ఉందా ఈజీగా ఉందా మంచి ఎగ్జామ్ పెట్టి తీసుకుంటే క్వాలిటీ పీర్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్ కదండి అంటే ఎప్పుడైతే మీకు ఎగ్జామ్ పెట్టి టఫ్గా తీసుకుంటే వచ్చి స్టూడెంట్స్ కూడా ఎలా ఉంటారో క్వాలిటీ స్టూడెంట్స్ ఉంటారు అక్కడ క్వాలిటీ ఫ్యాకల్టీ ఉన్నారు మ్యాచ్ అయ్యింది అంటే మీరు 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 వెళ్ళడమే ఎవడో కన్సల్టెంట్ ఫోన్ చేసి మీకు సీట్ ఇస్తానండి లేకపోతే మీరు పది లక్షలు కడితే నేను మెడికల్ సీట్ ఇస్తాను అన్నాడంటే అక్కడికి సీట్లు అమ్మాడుక ఖాళీగా ఉండి ఏం చేయలేదు తెలియక మీకు ఫోన్ చేసి గంటకోసారి యాడ్ ఇస్తారు కదండి వాళ్ళు నా కేఎల్ యూనివర్సిటీ లేదా విజ్ఞాన యూనివర్సిటీ ఎక్స్ యూనివర్సిటీ వై యూనివర్సిటీ అన్ని యాడ్లు ఎందుకు ఇస్తారండి వాళ్ళు నాకు అర్థం కాదు గంటకు ఒక యాడ్ మొత్తం పది టీవీలోనే ఇస్తారు నాకు అర్థం కాదు అంటే సీట్లు ఫిలప్ అవకాయ కదండీ వాళ్ళకి ఎవడన్నా టైర్ వన్ కాలేజ్ వాడు యాడ్ ఇవ్వడం ఒకసారి చూసారా మీరు ఐఐఎం ఓడి కానీ ఐఐటీ ఓడి కానీ ఎన్ఐటీ ఓడి కానీ త్రిబుల్ ఐటీ ఓడి కానీ ప్రైవేట్ యూనివర్సిటీలు వేస్తేనే త్రిబుల్ ఐటీ బెంగళూరు కానీ త్రిబుల్ ఐటీ ఢిల్లీ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఉన్న ఐఎస్ లేకపోతే మీకు ఉన్నటువంటి ఏ అయితే ప్రైవేట్ కాలేజీల్లో కొంచెం బెస్ట్ కాలేజీలు ఉన్నాయో ఏ రెండు మూడు తప్ప ఎక్కడ యాడ్లు కనపడవు కదండి మీకు సీట్లు మిగిలిపోయినాయి రండి రండి అని చెప్పేసి పది మంది బ్రోకర్లు పెట్టుకుని ఏదైతే నడిపి విధానం ఉందో అమెరి మీకు ఎవడైతే ఒక ఏజెన్సీ ఇండియాలో ఉన్న ప్రతి ఏజెన్సీ కూడా ఏజెంట్స్ అండి వాళ్ళకి కాలేజెస్కి టాప్ కాలేజీలకు ఏజెంట్ టైర్ ఉన్న కాలేజీలకి ఏజెన్సీస్ ఉండరు ఏజెంట్స్ ఉండరు ఓన్లీ మీకు టైర్ సిక్స్ టైర్ ఫైవ్ టైర్ ఏదైతే ఉంటాయో వాళ్ళ పిల్లల్ని నాశనం చేసేయడానికి వాళ్ళు పట్టుకెళ్ళి రకరకాల అబద్ధాలు చెప్పి పట్టుకెళ్ళి మీ అబ్బాయి డాక్టర్ అయిపోతాడు మీ అబ్బాయి ఇంజనీర్ అయిపోతాడు మీ అబ్బాయి లక్ష యాభై వేల డాలర్లు సంపాదిస్తాడు ఎంత డబ్బులు సంపాయంతో మీ ఇంటికి పంపించేస్తూ ఉంటాడని చెప్పేసి ఏ మాయ మాటలు చెప్పి తల్లిదండ్రులు మోసం చేసే విధానం ఏదైతే ఉంటుందో తల్లిదండ్రులకి అవగాహన ఉండదు కూడా కనీసం ఎట్లకి వెళ్ళి మనం ఎవరు ఎమ్మెల్యే నా దగ్గరికి నేను పంపిస్తున్నాను సార్ ఎలాగో కాలేజ్ వచ్చింది సార్ నాకు సైంట్ లూయిస్ కాలేజ్ లేకపోతే లేకపోతే మెసూరు యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీ వచ్చిందండి అమ్మ ర్యాంక్ అన్న చూసుకున్నావు కదమ్మా చదువుకున్నావు కదా ఎమ్మెల్యే అంటున్నావు కదా అని అడిగాను ఒక లేడీ ఎమ్మెల్యే ఇలా లోపలికి వెళ్ళి చూసు చూపించి చూపిస్తే ర్యాంక్ వెయ్యి ఒకటే ఉంది విత్ ఇన్ యూస్లో ఏంటమ్మ ఈ కాలేజ్ ఏంటమ్మా ఇది ఈవినింగ్ కాలేజ్ ఉంటా తెలుసా నీకు అడిగాను తెలుసు సార్ అని ఈవినింగ్ కాలేజ్లు ఉంటాయండి ఫోర్ టు సెవెన్ వారానికి ఎన్ని రోజులు జరుగుతాయి క్లాసులు తెలిసా అన్న వారానికి రెండు రోజులు జరుగుతాయండి కల క్లాసులు వారానికి రెండు రోజులు జరుగుతే ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ జరుగుతుంది ర్యాంకే లేదు అసలు చదవకుండా కూడా ఎగ్జామ్ సర్టిఫికెట్ ఇస్తారు మీరు పార్ట్ టైం దొంగ జాబులు మూడు జాబులు నాలుగు జాబులు చేసుకుని దొంగ సర్టిఫికెట్లు తీసుకుని దొంగ ఫేక్ సీవీలు పెట్టి దొంగ ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి కన్సల్టెంట్ ఉన్న పట్టుకుని దొంగ ఉద్యోగాలు చేసి అసలు ఇదంతా ఎందుకు అంతా మార్కులు చూస్తే బాగానే ఉన్నాడు బీటెక్లో చూసారా బాగున్న వాడిని కూడా మంచి కాలేజ్ అప్లై చేయనివ్వట్లేదు వెళ్ళావు ఎందుకని వాడు వీక్నెస్ అప్లికేషన్ పెట్టాలంటే పది రోజులు టైం పడదండి కొంచెం మంచి కాలేజీలంటే జాతీయ అంత ఓపిక స్టూడెంట్స్ స్టూడెంట్స్కి లేకపోవడం వల్ల అవగాహన లేకపోవడం వల్ల ఎవడో ఒక ఏజెంట్ వచ్చి ఏం చేయదు సార్ మీ మీ ఇంజనీరింగ్ మార్క్స్ ఇట్టి ఉంటుంది సార్ మీ ట్వెల్త్ మార్క్ చెట్టు ఉంటుంది సార్ నేను ఆఫర్ ఇప్పిస్తాను అంటాడు మీకు హ్యాపీ కదండి ఇచ్చేయడం వెళ్ళిపోవడం అదే అసలు కనీస జ్ఞానం అండి కనీసం ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ కూడా అనాలసిస్ చేస్తే ఎన్ని సర్వేలు ఆ సర్వే వాడు చెప్పాడు బీజేపీ కలుగుతుంది ఈ సర్వేడు చెప్పాడు కాంగ్రెస్ గెలుస్తుంది అని మరి ఈ యూనివర్సిటీస్కి కూడా ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ సపరేట్ ర్యాంకింగ్ ఉంటుంది అండర్ అండర్గ్రాడ్యుగ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సపరేటు పీజీకి సపరేట్ ర్యాంకింగ్ ఉంటుంది డాక్టరేట్స్ సపరేట్ ర్యాంక్ ఉంటుంది ఇలా రకరక టీహెచ్ అనేది ఒక ఏజెన్సీ ఉంది క్యూఎస్ అనే ఒక ఏజెన్సీ ఉంది మేనేజ్మెంట్ లేదా ఎఫ్టీ ర్యాంకింగ్ అనే ఒక ఏజెన్సీ ఉంటుంది ఇలాంటి ఏజెన్సీలో చక్కగా ర్యాంకులు చెక్ చేసుకుని ఫ్యాకల్టీ ప్రొఫైల్ చెక్ చేసుకుని స్టూడెంట్స్ అవుట్కమ్ చెక్ చేసుకుని స్టూడెంట్ బ్లాక్స్లోకి వెళ్ళి స్టూడెంట్ రూమ్స్లో కానీ స్టూడెంట్ బ్లాక్స్లో రెడ్డిలో కానీ ఇలా దాటిలోకి వెళ్ళి స్టడీ చేసి ఒక అవగాహన తెచ్చుకుని అప్పుడు అప్లై చేస్తారా ఎవడపడితే అటు వచ్చి నేను అప్లై చేస్తాను చేస్తానంటే కాదు కదండి అది కరెక్ట్ కాదు అలాగే అని ఈ వీక్ స్టూడెంట్స్ ఉంటారండి మ్యాథ్స్ రానోళ్ళు పాప హెచ్ఈసీలు బైపీసీలు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవడో నేను ఐఏఎస్ఎన్ చేస్తాను అంటే ఎమోషన్ అయిపో మా అబ్బాయి అయిపోతారండి ఆ పేరెంట్స్ వీక్నెస్ వల్ల ఆ ఎమోషన్ వల్ల ఆ చిన్న చిన్న కాలేజీలో గెలిపే చదవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారంటే లిబరల్ ఆర్ట్స్ ఎవరైతే ఉంటారో జనరల్గా కొంచెం మంచి కాలేజీకి వెళ్ళండి ఏదైనా అశోక యూనివర్సిటీ లేకపోతే ఇలా కొన్ని కొన్ని ఉంటాయండి అండి ఫ్లేమ్ అనో లేకపోతే అజయం ప్రీమ్ జీ అని ఉంటుంది ఏ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయి అంతా ఫేక్ అండ్ బోగస్ అండి వాళ్ళందరూ డబ్బులు ఇస్తే పాస్ అయ్యేస్తున్నారంటే తెలుసా మీకు ఇంకా నేను చెప్తే బోగద నేను చెప్పట్లేదండి అంతే ఇంకా అంత గురించి నేను మాట్లాడనట్ల గురించి అంతే అసలు ఎడ్యుకేషన్ సిస్టం ఇంత దారిద్రంగా దారి తయారు అవ్వడానికి మొత్తం మీకు మొత్తం పది పర్సెంట్ ఆఫ్ ది కాలేజ్లో మిగతా అంతా దరిద్రంగా నాశనమైపోయింది ఇన్స్పెక్షన్ కొత్త అప్పుడు మాస్టర్లను పట్టుకొచ్చు కూర్చోబెడతారట అండి డాక్టర్లనే మాస్టర్లను పట్టుకోవచ్చు ఇన్స్పెక్షన్ టైంలో కూర్చోబెడతారు మిగతా టైంలో కూర్చోబెట్టారు టీచర్లు ఇరవై వేలు చేస్తారంటే ఇంజనీరింగ్ కాలేజ్లో టీచర్కి పాతికలు చేస్తా ఉంటాం తెలుసా మీకు అసలు పాతికలు చేస్తానికి ఎవరు వస్తాడు నాకు అర్థం కదా ఎలాంటివి వస్తాడు తెలియదు మీకు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుంటే ఇళ్ళు ఫెయిల్ అవుతున్నారు చదువుకోవడానికి వెళ్ళి కదా అని ఫ్రీగా వెళ్ళిపోవడం వీళ్ళు చదవరో పాస్ అవరో గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారా పది కోట్లు ఇరవై కోట్లు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది ఎన్షూర్ చేస్తా క్వాలిటీ ఎన్షూర్ చేయదు డబ్బులు మాత్రం ఎత్తుంది అక్కడ మాస్టర్లు ఉన్నాడో తెలియదు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తుందా పోని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత పర్మిషన్ క్యాన్సిల్ చేస్తా అంటే చేస్తుంది చేసిన తర్వాత మళ్ళీ పది రోజుల్లో మళ్ళీ పర్మిషన్ వస్తుంది ఎలా వస్తుంది పది రోజుల్లో ఏమన్నా మిరాకల్ జరిగిపోయిందా ఒక్కొక్క కాలేజీలో మూడే వేలు నాలుగు వేసు వేలు సీట్లు పర్మిషన్ ఎలా వేస్తున్నారు అండి ఒక్కొక్క డీమ్ యూనివర్సిటీకి నాలుగు వేలు మూడు వేలు నాలుగు వేలు ఫస్ట్ ఇయర్ అండి మొత్తం కాదు కన్ఫ్యూజ్ అవ్వద్దు కంప్యూటర్ సైన్స్ ఒకటే ఇమాజిన్ చేయండి ఒకసారి ఒక్కొక్క కాలేజీకి డీమ్ యూనివర్సిటీస్లో మూడు ఐదు వేలు నుంచి నాలుగు ఐదు వేలు కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇయర్ ఇంటేక్ ఉంది ఇంతమంది క్వాలిటీ ఇవ్వగలక అంత ఫ్యాకల్టీ ఉందా ఇవన్నీ డబ్బులు ఇచ్చే సీట్లు అంటే ఇక్కడ క్వాలిటీ ఉందా ఇల్లందరూ ఇలా ఇలా ఎలాంటి స్టూడెంట్స్ వెళ్తారు ఎలాంటి స్టూడెంట్స్ వెళ్తారంటే అంటే స్టూడెంట్స్ ఇంటేక్ పేరెంట్స్ యొక్క వీక్నెస్ అవ్వడం వల్ల కన్సల్టెన్సీస్ మోసం చేయడం వల్ల పబ్లిసిటీ చేయడం వల్ల ఎవడకొక నలభై లక్షలైతే పెద్ద పేపర్లు యాడ్ చేస్తారు మా దాంట్లో క్యాంపస్ ప్లేస్ పడి నలభై లక్షలు వచ్చింది వందలో ఒకటి ఎప్పుడు సక్సెస్ అవుతాడు అండి ప్లేస్లో పనే ఉందండి వందలు ఒకళ్ళు ఇద్దరు ఎప్పుడు ఉంటారు కదండి వాడు ఎలాంటి టైర్ సిక్స్ కాలేజెస్ కూడా సక్సెస్ అవుతారు అండి స్టూడెంట్ యొక్క దొమ్మది అది మట్టిలో దమ్ము ఉంటే మొక్క వస్తుందండి మట్టిలో దమ్ము లేకపోతే మీరు మొక్క ఎన్ని నీళ్ళు ఎత్తే ఉపయోగం ఉంది ఎన్ని ఎరువేస్తే ఉపయోగం ఉంది మొక్క వస్తుందా మట్టిలోనే దమ్ము లేకపోతే స్టూడెంట్లో ఉన్నవాడు ఏ కాలేజీకి వెళ్ళినాడు వస్తారు పక్కన పెట్టండి వన్ ఆర్ టూ పీపుల్ ఆ వన్ ఆర్ టూ పీపుల్ చూపించి వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు ఇది విధానం కరెక్ట్ కాదండి డెఫినెట్గా నా ఉద్దేశం క్వాలిటీ ఎక్కడ ఉంటే అక్కడ పరిగెట్టండి బెస్ట్ ఫ్యాకల్ ఫ్యాకల్టీ ప్రొఫైల్ చూసుకుని బెస్ట్ ర్యాంకింగ్ చూసుకుని చేయండి మనం కూడా ప్రైమరీ ద్వారా డెఫినెట్గా మనం ఆల్రెడీ ఒక డైలండ్ మీట్ కార్యక్రమాన్ని పెట్టామండి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు ఆల్రెడీ నేను నిన్న కూడా ఎవరికో యూరోప్లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ కూడా వాళ్ళ అప్లికేషన్స్ కూడా చెప్తే వాళ్ళు అప్లై చేసుకోవడం చక్కగా సో మనం అప్లై చేసింది కూడా ఆల్మోస్ట్ వరల్డ్ టాప్ టెన్లో అప్లై చేసేవండి ఒక యావరేజ్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ మార్క్స్ చూస్తే మీకు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి అంటే అది నా అవేర్నెస్తో అది నా తెలివండి అది మార్క్ చదివి ర్యాంక్ కొట్టాలంటే మీకు తెలివండి ఎగ్జాక్ట్లీ చూసారు కదా థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు ఇంత మంచి అవేర్నెస్ పేరెంట్స్కి కలిగించినందుకు అలాగే చూసారు కదా మీరు కూడా అండర్ గ్రాడ్యుయేషన్ అబ్రాడ్లో చదువుకోవాలి అనుకుంటే పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్ని అలాగే మంచి ప్రాపర్ కన్సల్టెన్సీని కన్సల్ట్ అవ్వండి యాజ్ పర్ సతీష్ గారు సెట్ చేసినట్టుగా కన్సల్టెన్సీస్ని ఎక్కువగా నమ్మొద్దు మీ వీక్నెస్ని వాళ్ళ ముందు అస్సలు షేర్ చేసుకోవద్దు సో ప్రాపర్ గైడెన్స్తోనే మీరు అప్లై చేసుకోండి అలాగే మంచి ఫ్యూచర్ని మీ పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఇది ఇవాళ ప్రైమ్ నైన్ విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంటే దాని కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్